కడప జిల్లా బద్వేల్ మండల పరిధిలోని బయనపల్లెలో ఉన్న కళ్యాణ మండపంలో బద్వేల్ గోపవరం అట్లూరు మండలాలకు చెందిన సర్పంచ్ అభ్యర్థులతో ఎన్నికల నియమ నిబంధనల గురించి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డీఎస్పీ విజయ్ కుమార్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలలో ఎలాంటి గొడవలకు తావు లేకుండా ఎన్నికలు సజావుగా జరగాలని, ఎవరైనా భయభ్రాంతులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల్లో మద్యం పంపిణీ, నగదు పంపిణీ లాంటి వాటిపై నిఘా ఉంచామని, ఎవరైనా దొరికితే మాత్రం వారిపై కేసు నమోదు చేయడం జరుగుతుందని, 9వ తేదీ జరిగే మొదటి విడత ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా యంత్రాంగం పనిచేస్తుందని, దీనికి ప్రజలు నాయకులు సహకరించాలన్నారు. ఓటర్లను ఎవరైనా భయభ్రాంతులకు గురి చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. ప్రతి ఓటరు ఓటు వేసుకునే స్వేచ్ఛ ఉందని, దానికి భంగం కలిగించవద్దని వివరించారు. పంచాయతీ ఎన్నికలు సున్నితమైందని, ఇరు పార్టీ అభ్యర్థులు ప్రచారంలో ఎలాంటి సమస్యలు లేకుండా ప్రచారం నిర్వహించి పోలీసులకు సహకరించాలని, గ్రామాలలో పోలీసులు నిఘా ఉందని, ఏ చిన్న సంఘటన చోటు చేసుకున్న చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ మండల రూరల్ సిఐ చలపతి, గోపవరం ఎస్ఐ కృష్ణయ్య, ఎస్ఐ శ్రీకాంత్, సర్పంచ్ అభ్యర్థులు, వార్డ్ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు. మనకు సంబంధించినటువంటి అకౌంట్ ఏమైతే పడదు, ఒక అకౌంట్ ఉపయోగపడి ఒత్తిడి గవర్నమెంట్ వర్క్స్ టేకప్ చేసి దాంట్లో సంబంధించినటువంటి ప్రజలకు ఏమైతే రూములు లేవు, వాటర్ లేదు, ఏదైనా కార్యక్రమాలు చేయాలో మనుషుల గ్రామానికి అయినటువంటి తప్ప ఇక ఎటువంటి ఉపయోగపడేటువంటి సాధారణ ఎన్నికలు ఉంటారు. దీనివల్ల అందుకే ఇది పార్టీ రైతులే జరిగేటువంటి ఎన్నికలు, పార్టీ గుర్తు ఉండదు, పార్టీ జెండా ఉండదు, పార్టీకి సంబంధించినటువంటి ఇది ఉండదు. గ్రామంలో అభివృద్ధి పనుల కోసం మాత్రమే ఇది ఒక టీం మాదిరి. రూరల్ మండలం గోపవరం అట్లూరు ఇలా మండలం చూసినటువంటి ప్రతి ఒక్క గ్రామ లీడర్స్ లీడర్స్కి అందరికీ మా పోలీస్ డిపార్ట్మెంట్ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మనము సార్ ఇప్పుడు